శ్రీలీలకు ఫోన్ చేసి మరి వార్నింగ్ ఇచ్చిన హీరో ఎందుకో తెలుసా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన చిత్రం పెళ్లి సందడి ఆర్కే మీడియా వర్క్స్ ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ బ్యానర్స్ పై కె కృష్ణమోహన్ రావు సమర్పణలో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు అందించిన ఈ చిత్రానికి గౌరీ రోణంకి దర్శకత్వం వహించారు శ్రీకాంత్ తనుయుడు రోషన్ శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించారు ఈ సినిమాను పోయిన ఏడాది రెండు వేల ఇరవై ఒకటి దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా మంచి విజయాన్ని అందుకుంది గతంలో పెళ్లి సందడి సంగీతం అందించిన కీరవాణి గీతా రచయిత చంద్రబోస్ ఈ సినిమాకి కూడా పనిచేయడం విశేషం అంతేకాదు తండ్రి నటించిన టైటిల్ తో తనయుడు హీరోగా నటించి హిట్ అందుకోవడం మరో విశేషం ఈ చిత్రంలో రాఘవేంద్రరావు కూడా కీలక పాత్రలో కనిపించి అద్దరగొట్టారు ఇక అదలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన శ్రీలీలకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి కొర హీరోలు ఆమెనే హీరోయిన్ గా రికమెండ్ చేస్తున్నారట పెళ్లి సందడి సినిమాలో నట నటించినందుకు శ్రీలీలకు మంచి పేరు వచ్చింది చూడ్డానికి అందంగా కనిపించడంతో పాటు నటన డాన్స్లతో అద్దరు కుట్టింది దీంతో రవితేజ ధమాకాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది అంతేకాదు కుర హీరోలు శ్రీలీల హీరోయిన్ గా ఉంటే బాగుంటుందని భావిస్తున్నారట ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఈ భామకు సంబంధించిన హాట్ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది చైతన్ట సినిమాలు ఉన్న ఈ బ్యూటీకి మరో స్టార్ హీరో ఛాన్స్ ఇవ్వడంతో కాన్షియస్ అడ్జస్ట్ చేయలేక అంతకు ముందు ఓకే చేసిన స్టార్ హీరో సినిమా నుంచి తప్పుకోవడానికి రెడీ అయిందని కూడా సమాచారం అంతేకాదు ఇదే విషయాన్ని శ్రీలీల డైరెక్ట్ కి కూడా చెప్పిందట కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చిందట ఇక డైరెక్టర్ నేరుగా హీరోకి చెప్పగా హీరోని డైరెక్ట్ గా శ్రీలీలకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలన్నది మామూలు విషయం కాదు దీనికోసం ఎంతగానో శ్రమించాలి వచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి లేకుంటే ఓ పదో పన్నెండో సినిమాలు చేసి కెరీర్ ముగించాల్సి ఉంటుంది ఇక శ్రీలీల రెండు వేల ఒకటి జూలై పద్నాలుగున యునైటెడ్ స్టేట్స్ లో జన్మించింది తెలుగు ఫ్యామిలీలో పుట్టిన ఈమె తల్లి ప్రముఖ గైనకాలజిస్ట్ ఆ తర్వాత లో జన్మించిన ఈమె బెంగళూరులో చదువుకుంది ఈమె పెళ్లి సందడి సినిమా కంటే ముందు ఈమె కన్నడలో కిస్ భారతే అనే సినిమాల్లో నటించింది అక్కడ నటిస్తూనే తెలుగులో తన లక్ను పరీక్షించుకుంది